గురువారం నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేద కుటుంబాలకు చెందిన ఆర్టీసీ కార్మికులకు నకరికల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాతల సహకారంతో 8 క్వింటాల బియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా మృతి చెందిన ఆర్టీసీ కార్మికులు జమీల్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయద రవీందర్ మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ కేంద్రంలో నిరుపేద కుటుంబాలకి చెందిన ఆర్టీసీ కార్మికులకు నకరికల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాతల సహకారంతో వారికి 8 క్వింటాల బియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ సమ్మెలో భాగంగా మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు జమీలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దయత రవీందర్ మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా సమ్మె చేపడుతున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆయన ఆరోపించారు. వారి ఇబ్బందులను గుర్తించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి సహాయం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పన్నాల రంగమ రాఘవరెడ్డి, కొండా జానయ్య గౌడ్, లింగాల వెంకన్న, గోలి పద్మ, కొండా యాదగిరి, యూసుఫ్, రియాజ్ ఖాన్, బొంబాయి శ్రీను, సతీష్, బొప్పాని కృష్ణ, కొండ అంజమ్మ, దేవిక, సైదులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.